హరి ఓం తత్సత్సర్వేభ్యో నమోనమ సల్మాన్ ఖాన్ అనే ఒక బాలీవుడ్లో ఉన్న దావూద్ ఇబ్రహీం ఏజెంట్ ఏ విధంగా అనేక హిందువుల యొక్క కెరీర్లను పూర్తిగా సమాధి చేశాడు ఇంకా హిందూ అమ్మాయిల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు చెలగాటం ఆడుకున్నాడో మనం ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం అందరికీ సల్మాన్ ఖాన్ అంటే గుర్తొచ్చేది ఏమిటి అంటే కండలున్న బాడీ మరియు అతని యొక్క హాస్యం పండించే నటన కానీ దీని వెనకాల ఉన్నటువంటి అతని యొక్క అసలు రూపాన్ని చూస్తే ఎవరైనా సరే చాలా భయపడాల్సిందే ఎందుకంటే ఇతను ఒక ఏజెంట్ ఎవరికి దావూద్ ఇబ్రహీము మరియు అండర్ వరల్డ్కి ఇక్కడ బాలీవుడ్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏ విధంగా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు మొత్తం ఇవన్నీ కూడా ఇటు దావూద్ ఇబ్రహీము మరియు చోటా షకీలు వంటి ఈ అండర్ వరల్డ్కి బాలీవుడ్ గురించి ఇన్ఫార్మర్గా పనిచేసేవాడు మన సల్మాన్ ఖాన్ ఇతను కేవలం ఇన్ఫార్మర్ మాత్రమే కాదు ఇతను ఒక కరుడు కట్టిన జిహాదీ మతోన్మాది ఇతను హిందువులను పైకి రాకుండా తొక్కివేయడానికి రకరకాల ప్రయత్నాలన్నీ చేశాడు ఇతను చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ వాటి వల్ల ఇతనికి పెద్దగా వచ్చిన దానికంటే కూడా ఇతను దావూద్ ఇబ్రహీంకి ఒక ఏజెంట్గా పనిచేయడం వల్ల సంపాదించిన డబ్బు మరియు పలుకుబడే ఎక్కువని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు దరిదాపు ఇతనికి పెద్దగా హిట్లు లేకుండా ఇతను బాలీవుడ్లో కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చినప్పటికీ ఈరోజుకి సల్మాన్ ఖాన్ను కాదని చెప్పేసి ఇతనికి వ్యతిరేకంగా సినిమాలు తీసే ధైర్యం ఏ బాలీవుడ్ దర్శకుడికి లేదంటే అతిశయోక్తి కాదు ఇతను ఎవరైనా ఒక హిందూ కొంచెం ఎదుగుతూ ఉన్నాడు అంటే వెంటనే వాడి కెరీర్ని సమాధి చేయడానికి ఇతను ఒక పథకం ప్రకారం డైరెక్టర్లను మరియు ప్రొడ్యూసర్లను బెదిరించి వాళ్ళకి అవకాశాలు రాకుండా చేసేసి వాళ్ళ యొక్క స్థల స్థానంలో ఎవరో ఒక ముస్లిం యాక్టర్స్నో లేదా డైరెక్టర్ను తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట ఆ విధంగా ఇతను ఎంతోమంది హిందూ నటీనటులు మరియు ఆ లిస్టులో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళందరి యొక్క జీవితాలని సర్వనాశనం చేశాడు నేను చాలా విపులంగా వివరంగా చెప్తాను ఇతను ఎంతోమంది జీవితాలను ఇంకా ముఖ్యంగా హిందువులు హిందూ నటీనటుల యొక్క జీవితాలను నాశనం చేసినప్పటికీ మనం వాటిల్లో వాళ్ళ గురించి బాగా పబ్లిక్లో అందరి నోట్లో నానినటువంటి నటీనటుల లిస్టులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వివేక్ ఒబిరాయ్ అసలు ఈ వివేక్ ఒబిరాయ్కి ఈ సల్మాన్ ఖాన్ అనే ఒక జిహాదీ మతోన్మాదికి ఏంటి గొడవ అని మనం కొంచెం వెనక్కి వెళితే దీని అంతటికీ కారణం మన ఐశ్వర్య రాయ్ గారు ఈ ఐశ్వర్య రాయి మామూలు రాయి కాదు ఇది ఒక పెద్ద రాయి ఇది మంగళూరు నుంచి వచ్చిన ఈ రాయి ఏం చేసింది సల్మాన్ ఖాన్తో కొంతకాలం అఫైర్ నడిపింది అలా సల్మాన్ ఖాన్తో అఫ్ఐర్ నడిపి సైలెంట్గా ఉన్న ఉందా అంటే లేదు తరువాత ఇటువంటి ఈ సల్మాన్ ఖాన్ అనే ఒక జిహాదీ మతోన్మాదితో కొన్ని రోజులు అఫైర్ నడిపిన ఐశ్వర్య రాయి తరువాత అతనితో కటీఫ్ చెప్పేసింది ఎందుకంటే అతను కొట్టాడంట రకరకాలుగా బూతులు తిట్టాడంట మరి బుద్ధి లేకుండా ఒక తురక మతోన్మాదితో ప్రేమాయణం నడిపితే వాడు బూతులు తిట్టగా మంచి కవితలు రాస్తాడా మీ మీద మీకు బుద్ధి లేదు మిమ్మల్ని ఫాలో అయ్యే హిందువులకు జ్ఞానం లేదు కాబట్టే ఇటువంటి బాలీవుడ్లో ఉన్నటువంటి నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు అనేక అఫైర్లు మరియు చివరికి పెళ్ళిళ్ళు చేసుకునేది కూడా చాలా వరకు ఈ జీహాదీలనే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది హిందువులు నాశనం అయిపోతూ ఉన్నారు కాబట్టి తగిన శాస్త్రి అయితే చేశాడు మన ఐశ్వర్య రాయికి ఆ రాయి గట్టి రాయి కాబట్టి వీడి దెబ్బ కూడా తట్టుకొని బయటకు వచ్చేసి వీడిని నన్ను అన్నాడు ఇట్లా అన్నాడు అని రకరకాలుగా వీడి మీద అవాకులు చెవాకులు పేలింది చివరికి వీడిని వదిలేసి మన వివేకు ఒబరాయి ఐశ్వర్య రాయి ఒబరాయిని పట్టుకుంది ఈ రాయి దెబ్బకి ఆ రాయి జీవితం చితికిపోయిందంటే అతిశయోక్తి కాదు నువ్వు నీ ఐశ్వర్య రాయికి సల్మాన్ ఖాన్ గురించి తెలుసు వాడు ఎంత వెదవో తెలుసు ఇప్పుడు ఈరోజు వాడిని వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు సల్మాన్ ఖాన్ అన్న విషయం తెలిసి కూడా ఐశ్వర్య రాయి వివేక్ ఒబరాయి మీద కన్నేసింది ఈ ఐశ్వర్య రాయి ఇంకొక వొబర్రాయి ఈ రెండు రాళ్ళు కలిసి తిరుగుతుంటే కడుపు మండింది మన ఖాన్ గారికి ఇంకేముంది ఒకరోజు బాగా మందు తాగి వివేక్ ఒబె రాయికి ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు సల్మాన్ ఖాన్ వివేక్ రాయి ఆ రాయి కూడా కొంచెం గట్టి రాయిగానే ఉండింది అప్పుడు బాలీవుడ్లో మంచి అవకాశాలు మంచి జోరు మీద ఉన్న ఒబె రాయి ఈ సల్మాన్ ఖాన్ మీద రాయి వేద్దామని ఒక ప్రెస్ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సల్మాన్ ఖాన్ గురించి సల్మాన్ ఖాన్ అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని చెప్పి పబ్లిక్గా అందరికీ చెప్పేశాడు అసలే కోతి ఈ సల్మాన్ ఖాను ఈ కోతికి గుట్టి తర్వాత కళ్ళు తాగిందని ఏదో సామెత చెప్తారు కదా ఆ సామెత చందాన ఈ కానుగాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది ఈ కానుగాడు వెంటనే దావూద్ ఇబ్రహీంకి ఫోన్ అందుకున్నాడు దావూద్ ఇబ్రహీము ఒరే ఈ వివేక్ ఒబర్రాయి ఒక హిందువు కదా నువ్వు ఒక మాట చెప్పాలే కానీ నేను వాడిని ఈరోజే వాడి బుర్రలో బుల్లెట్ దింపుతానన్నాడు కానీ అలా చేస్తే మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది అందుకని సైలెంట్గా వాడి కెరీర్ని సమాధి చేసేయండి అని చెప్పేసి మన ఈ కానుగాడు ఆ ఇబ్రహీం గాడితో చెప్పాడు వీళ్ళు ఈ కాను ఇబ్రహీము షకీలు ఈ వరల్డ్ జిహాదీ ముఠా అంతా కలిసి ఎంత పని చేశారంటే ఈ వివేకు ఒబిరాయి ఇంకా కొత్త సినిమాల్లో నటించడం అనేది పక్కన పెడితే ఆల్రెడీ నటిస్తున్న సినిమాల్లో నుంచి కూడా వివేక్ ఒబిరాయిని తొలగించేశారు దెబ్బకి వివేక్ బొబిరాయి ఎక్కడో ఎప్పుడో మనం ఓహో అతను కూడా ఒక నటుడా అతను కూడా బాలీవుడ్లో ఒకప్పుడు నటించాడా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు లేదంటే వివేక్ బొబిరాయి గారు నిజంగా చాలా గొప్ప నటుడు అండి ఆయన ఈరోజు బాలీవుడ్లో ఒక షారుఖ్ ఖానో ఒక అమీర్ ఖానో అంతటి గొప్ప కెరీరు అతనికి ఉంది కానీ అతను అలా తొక్కేసి చివరికి అతను ఏదో టీవీ సీరియల్స్లోనో అలా చిన్న చిన్న వాటిల్లో నటించుకుంటూ ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చుకునే స్థితికి తీసుకొచ్చాడు ఈ కానుగాడు ఏ కోబిరా ఇంకొక మాట కూడా చెప్పాడు సల్మాన్ ఖాన్ని నేను ఎప్పుడైతే ఇలా నన్ను తిట్టాడని చెప్పేసి నేను పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పాను అప్పటి నుంచి నాకు వరల్డ్ నుంచి ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి నాకు అనేక ధమకిలు వస్తున్నాయి ఫోన్ చేసి నిన్ను చంపేస్తామంటున్నారు అన్న విషయం కూడా చెప్పాడు ఈ ఒక్క ఆధారం చాలు సల్మాన్ ఖాన్కి ఈ దావూద్ ఇబ్రహీంకి పాకిస్తాన్లోని ఈ అండర్ వరల్డ్ మాఫియాకి ఎంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయో దీని గురించి ఇంకా మనం రాబోయే అంశాల్లో చాలా విపులంగా చూద్దాము అనురాగ్ కశ్యప్ అనే ఇంకొక డైరెక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇతను చాలా మంచి సినిమాలు తీసాడండి గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ బ్లాక్ ఫ్రైడే వంటి అనేక సినిమాలు నిర్మించిన ఈ అనురాగ్ కశ్యప్ కెరీరు ఒక్కసారిగా అధహపాతాళంలోకి వెళ్ళిపోయింది దానికి కారణం బహుశా ఇతను ఒక హిందూగా ఉండడమే ఏమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అనురాగ్ కశ్యప్ గారు మన సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా తీస్తూ ఉన్నారంట అప్పుడు ఏం జరిగిందంటే ఆ సినిమా తీస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సీన్లో నటించేటప్పుడు సల్మాన్ ఖాన్ షర్టు ఓపెన్ చేస్తే బాడీ మీద కొంచెం కూడా హెయిర్ లేదంట కాబట్టి నీకు బాడీ మీద హెయిర్ లేదు నువ్వు ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా ఈ సినిమాలో నటించాలి అలా నటించడానికి నువ్వు పనికిరావు ఈ సీన్లో కొంచెం బాడీ మీద హెయిర్ బంచు అని ఏదో కొంచెం అన్నాడంట దానికి మన కానుగాడు బాగా నొచ్చుకున్నాడు అందరి ముందు ఆ మాట చెప్పేసరికి పక్క రోజు వచ్చేసరికి దెబ్బకి దిమ్మ తిరిగింది మన అనురాగ్ కశ్యప్కి వీడు హిందువు కదా ఆయన వెంటనే దావూద్ ఇబ్రహీంకి ఫోన్ చేస్తే దావూద్ ఇబ్రహీం ఆ సినిమా నిర్మాతకు ఫోన్ చేశాడంట ఫోన్ చేస్తే ఉదయం సెట్కి వచ్చేసరికి అనురాగ్ కశ్యప్ గారు దెబ్బకి మతిపోయింది ఏంటంటే ఈ నిన్న నిన్నటి వరకు ఆ సినిమాకి ఇతనే దర్శకుడు వెంటనే ఈరోజు అక్కడికి రాగానే ఎందుకు వచ్చావు నువ్వు ఈ సినిమాకి ఇంకా దర్శకుడు కాదు కొత్త దర్శకుడిని పెట్టేశాము అని చెప్పేసి అక్కడ ఆ సెట్స్ నుంచే అతన్ని బహిష్కరించి తన్ని తనివేశారంట పాపం అనురాగ్ కశ్యపు ఏడ్చుకుని రోజు లేదు ఈ సల్మాన్ ఖాన్ చేసిన ఈ పొట్ట మీద కొట్ట దెబ్బ కొట్టద్దంటారే అలా ప్రతి ఒక్కరు పొట్ట మీద దెబ్బ కొట్టాడు ఈ జిహాదీ మతం మాది సల్మాన్ ఖాన్ అలా అప్పటి నుంచి మన ఈ ఒక ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనురాగ్ కశ్యప్ అనే డైరెక్టరు ఈరోజు తాప్సీ పన్ను వంటి చిన్న చిన్న ఈ ఈ చిన్న చిన్న వాళ్ళతో సినిమాలు తీసుకుంటూ ఒక అనామకుడిగా మిగిలిపోయాడంటే ఆ రోజు సల్మాన్ ఖాన్ గురించి అతను ఒక చిన్న మాట ఏదో పొరపాటుగా అన్నాడంట పాపం క్షమాపణ చెప్పినా కానీ వాడిని వదిలిపెట్టకుండా వాడు హిందువు కాబట్టి వాడి కెరీర్ని పూర్తిగా నాశనం చేసి దొబ్బాడు ఈ కానుగాడు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇంకొక చాలా చాలా మంచి టాలెంట్ కలిగినటువంటి ఒక నటి బాలీవుడ్లో ఈమె పేరు ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే ఈమె కెరీర్ని పూర్తిగా సమాధి చేశాడు సల్మాన్ ఖాన్ పూజా చౌదరి అకా రేణుకా షా రేణుకా షానే అనే ఈమె ఒక సినిమాలో సల్మాన్ ఖాన్తో నటించి బాగా పేరు సంపాదించింది తరువాత ఎందుకు ఈమె కెరీర్ అర్ధాంతంగా ముగిసిపోయింది ఈమెకి సల్మాన్ ఖాన్కి ఏం గొడవ జరిగింది ఎందుకు ఈమె కెరీర్ని సమాధి చేశాడు సల్మాన్ ఖాన్ అనే మతోన్మాది కొన్ని జింకలను వేటాడడంలో అప్పుడు చాలా ఫేమస్గా ఇతను ఆ కేసులో ఇరుక్కొని కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అలా జైలుకు వెళ్ళొచ్చిన ఈ సల్మాన్ ఖాన్ గురించి కామెంట్ చేయడానికి ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు సాహసం చేయలేదు అంటే అతిశయోక్తి కాదని చెప్పాలి కానీ ఆ రోజుల్లో సల్మాన్ ఖాన్తో నటించిన రేణుకా రేణుకా షహానే అనే ఈ నటి ఆమె ఒక పోస్ట్ పెట్టిందంట ఆమె మాట్లాడలేదు మీడియాతో ఎటువంటి కాన్వర్జేషన్ చేయలేదు కానీ ఆమె ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో ఈ బ్లాక్ బక్ కేసు గురించి మాట్లాడింది ఇన్ నైన్టీన్ ఎయిట్ బ్లాక్ బక్ అండ్ టూ చినకరాస్ అంటే ఇవి కొన్ని జింకలకు సంబంధించిన జాతులు అనమాట అవి ఎండేంజర్డ్ స్పీసీస్ వాటిని వేటాడడం అనేది భారతదేశంలోనే కాదు పూర్తిగా ప్రపంచమంతా కూడా నిషేధం వర్ Allegedly killed on a hunting trip that included Salman Khan, Saif Ali Khan, Amruta Singh, Tabu, and Sonali Bindre. Somehow, while the yeah, MOR was uh, notching in their uh, hivdas, they wanted to shoot some endangered animals and they did and ate them too. But did they? Out of all, only Salman was charged for killing and blackbuck Buck, a chinkara. అంటే ఈమె చెప్పేది ఏమిటంటే ఈమె సల్మాన్ ఖాన్కి సపోర్ట్గానే మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది కానీ అసలు దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం సల్మాన్ ఖాన్కి ఇష్టం లేదు ఆమె చెప్పేది ఏమిటంటే సల్మాన్ ఖాన్నే ఎందుకు అరెస్ట్ చేశారయ్యా బాబు మీరు అంటే వీడు ఒక జీప్లో వెళుతూ ఆ జీప్లో కూర్చొని షూట్ చేసి కొన్ని జింకల్ని చంపాడు ఆ జీపులో ఆ రోజు అతను జింకల్ని వేటాడి చంపేటప్పుడు అతనితో పాటుగా సైఫ్ అలీఖాన్ ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్ భార్య అమృత సింగ్ ఉంది ఇంకా టాబు ఉంది సోనాలి బింద్రే కూడా ఉంది కాబట్టి అలా అతను చంపుతున్నప్పుడు అతనికి ఎంకరేజ్మెంట్గా అందరూ డ్యాన్స్ లేసారంట ఆ జీప్ మీద ఇంకా అతన్ని చంపు చంపు అని ప్రోత్సహించారంట మరి ఇలా ప్రోత్సహించడం తప్పు కదా మరి వాళ్ళని కూడా శిక్షించాలి కదా ఈ ఒక్క విధమైన శిక్షించి వదిలేస్తే అన్యాయం కదా అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది దానికి పగబట్టిన సల్మాన్ ఖాను ఏం చేశాడు ఏం చేస్తాడు వెంటనే దావూది ఫోన్ చేశాడు ఇంకా ఈమెకి ఒక్క అవకాశం రాకుండా ఈమె కెరీర్ని సమాధి చేసేసాడు చివరికి ఆమె హీరోయిన్ పాత్రలు ఇవన్నీ వదిలేసి ఏదో చిన్న చిన్న పనికిరాని క్యారెక్టర్ రాష్ట ఆర్టిస్టు పాత్రలకి పరిమితమైపోయింది అది కూడా ఆ సంఘటన జరిగిన చాలా కాలానికి కానీ ఆమెకు ఇటువంటి చిన్న చిన్న చితక పాత్రలు కూడా రాలేదంటే ఏ విధంగా ఆమె కెరీర్ని సల్మాన్ గాడు నాశనం చేసాడో అర్థం చేసుకోండి ఈ సల్మాన్ ఖాన్ గాడు ఒక కామాంధుడు కామ పిశాచి వీళ్ళు ఈ అందరూ ఇంతేనండి ఈ కామ పిశాచి కన్నుబడని చెయ్యిబడని బాలీవుడ్ హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదేమో ఈ మీకు కనిపిస్తున్నటువంటి కత్రినా కైఫ్ అనే ఇంకొక మతోన్మాదితో కొంతకాలం ప్రేమాయణం నడిపాడు ఈ సల్మాన్ కానుగాడు ఈ కానుగాడుతో ప్రేమాయణం నడిపిన ప్రతి ఒక్కరితో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి వాళ్ళని బండ బూతులు తిట్టడము కొట్టడము వంటి పనులు చేస్తాడు ఎందుకంటే వీడు ఒక సైకో కాబట్టి ఈ సైకోగాడు ఈ విధంగా బండ తిడితే తిడితే పడేవాళ్ళు కొంతమంది ఉంటారు పడని వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి లిస్టులో ఐశ్వర్య రాయి ఏ విధంగా ఇంకొకటి కెరీర్ని నాశనం చేసిందో మనం తెలుసుకున్నాము తర్వాత అదే పని చేసింది ఈ కత్రినా కైఫ్ కత్రినా కైఫ్ కానుగాడిని వదిలేసి రణబీర్ కపూర్ని పట్టుకుంది ఈ ఎప్పుడైతే కానుగాడిని వదిలేసిందో ఆమె ఎవరిని పట్టుకుంటే వాడి కెరీర్ని నాశనం చేసేదాకా నిద్రపోడు ఈ కానుగాడు ఇలా రణబీర్ కపూర్ని పట్టుకోవడంతో రణబీర్ కపూర్ని టార్గెట్ చేశాడు కాను తర్వాత ఈ విధంగా రణబీర్ కపూర్ తన యొక్క ఎక్స్ ప్రియురాలతో ప్రేమాయణం నడపడం నచ్చని సల్మాన్ ఖాన్ను ఒకనొక మీటింగ్లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే వీడిని చంప మీద కొట్టాడు అప్పటి నుంచి రణబీర్ కపూర్ కెరీర్ కూడా అయిపోయింది ఆ పార్టీలో అందరూ చూస్తుండగానే రణబీర్ కపూర్ని పచ్చి బూతులు తిట్టి నా మాజీ నేను వదిలేసిన ఆ ప్రియురాలతో నువ్వు సరసాలాడుతావా అని చెప్పేసి అందరి ముందే చంప పగలగొట్టాడు సల్మాన్ ఖాన్ వీడికి ద దావూద్ ఇబ్రహీంకి కనెక్షన్ ఉంది ఉందని తెలుసుకున్నటువంటి రణబీర్ కపూర్ సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత చాలా కాలం వీడికి సినిమాలు రాకుండా నిషేధం విధించాడు సల్మాన్ ఖాను కానీ రణవీర్ కపూర్కి కూడా వాళ్ళ తండ్రి ఋషి కపూర్ దగ్గర నుంచి బాగా సపోర్ట్ ఉండబట్టి ఋషి కపూర్ సల్మాన్ ఖాన్ యొక్క తండ్రితో కొంత సయోధ్య నడపబట్టి అప్పుడు సల్మాన్ ఖాన్ పూర్తిగా ఇతని జీవితాన్ని నాశనం చేయకుండా కొన్ని కొన్ని సినిమాలు వచ్చేలా చేయగలిగాడు ఋషి కపూర్ అంతేకా అలా అతడు అతనికి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి కపూర్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి సరిపోయింది కానీ మిగతా వాళ్ళైతే ఏమాత్రం కోలుకోకుండా వివేక్ ఓబెరాయ్ లాగా సముద్రంలో అడుక్కి వెళ్ళిపోయేవాళ్ళు పుల్కిత్ సమ్రాట్ అనే ఇంకొక గొప్ప హిందూ హిందూ వ్యక్తి నటుడిగా మంచి మంచి పేరు తెచ్చుకున్నటువంటి రోజులవి ఇతను ఫుక్రే ఫుక్రే టూ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించాడు కానీ ఇతను సల్మాన్ ఖాన్కి మిగతా లాగే ఏదో కొంత విశ్వాసఘాతకం చేశాడంట దాని దెబ్బతో వీడు అసలు బాలీవుడ్లో ఎక్కడా కనిపించకుండా పోయాడు ఇతను చేసిన తప్పల్లా ఏమిటంటే సల్మాన్ ఖాను ఈ యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేశాడంట కొన్ని రోజులు ఆ చెల్లెలతో కలిసి తిరిగాడంట కానీ ఇతను పెళ్లి చేసుకోలేదంట ఈ ఒక్క కారణంతో బాలీవుడ్ నుంచి తంతే వాడు ఎక్కడ పడ్డాడో ఇప్పటిదాకా కనిపించకుండా పోయాడు ఇంకా చిట్ట చివరి అంశం వచ్చేసింది సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారి కెరీర్ని సల్మాన్ ఖాన్ సమాధి చేయడమే కాకుండా దావూద్ ఇబ్రహీంకి చెప్పి మరీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ని మర్డర్ చేయించాడు అని చెప్పేసి మనకి అనేక ఆధారాలు లభిస్తూ ఉన్నాయి ఇలా ఏ ఈ సుశాంత్ సింగ్ రాజపూత్తో ఏం జరిగింది అనేది కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సుశాంత్ సింగ్ రాజపూత్ గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఒక పది సినిమాల వరకు దూసుకు వెళ్ళారు పది సినిమాల తర్వాత ఇంకా అతనికి ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కసారిగా చేజారిపోయాయి సల్మాన్ ఖాన్ సూరజ్ పంచోలి అనే ఇంకొక అతనికి బాగా కావలసిన వాళ్ళ యొక్క కొడుకుని అతను ప్రమోట్ చేస్తూ పై తీసుకొస్తూ ఉన్నాడు అదే టైంలో అతనికి పోటీగా అతనికి రావాల్సినటువంటి అవకాశాలు కొన్ని మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారికి వెళ్ళిపోయాయంట ఇది నచ్చని సల్మాన్ ఖాన్ అతని కెరీర్ని సమాధి చేసేసాడు చిచోరే సినిమా తర్వాత సుశాంత్ సింగ్కి ఆరు సినిమాల్లో అవకాశం ఉన్నాయి కానీ సడన్గా ఈ ఆరు సినిమాలు కూడా ఏడు సినిమాల అవకాశం ఉంది ఈ ఏడు సినిమాల్లో నుంచి కేవలం ఆరు నెలల్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ని పూర్తిగా తొలగించడం జరిగింది సుశాంత్ సింగ్ రాజపూత్ యొక్క డ్రైవ్ అనే ఆల్రెడీ షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ అయితే ఎక్కడ సుశాంత్ సింగ్ రాజ్పూతికి మళ్ళీ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి ఈ సినిమాని ఈ థియేటర్లో రిలీజ్ అవనికుండా అతను డబ్బులు నిర్మాత డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాలో పెద్దగా సుశాంత్ సింగ్ రాజ్పూత్కి పేరు రాలేదు అది ఒక ఫ్లాప్ మూవీ సుశాంత్ సింగ్ ఒక ఫ్లాప్ హీరో అని చెప్పేసి టాక్ వచ్చేసింది ఈ విషయంలో సుశాంత్ సింగ్ రాజ్పూతు చాలా చాలా బాధపడ్డాడండి ఈ విషయాల గురించి ఒకనొక పబ్లిక్ మీటింగ్లో సల్మాన్ ఖాన్ని కొంతమంది రిపోర్టర్లు అడిగినప్పుడు అసలు ఈ సుశాంత్ సింగ్ రాజపూత్ ఎవరు అతనంటే అతను ఎవరో నాకు తెలియదండి అదంతా నేను ఎప్పుడు సినిమాలు చేయలేదు అని అన్నాడు ఈ వెదవన రధవ ఈ సుశాంత్ సింగ్ రాజపూత్ లాంటి స్టార్ హీరో గురించి తెలియకపోతే సుశాంత్ సింగ్ రాజపూత్కి అవకాశాలు ఇవ్వద్దు వాడి సినిమాలు క్యాన్సిల్ చేయండి అని ఇతను ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఎందుకు బెదిరించినట్టు ఆషిక్కి సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి మీరు ఇప్పటికి కూడా ఎవరైనా ఆ సినిమాకి చూసిన వాళ్ళు అందులో ఉన్నటువంటి సంగీతానికి ఫిదా అయిపోవాల్సిందే అటువంటి ఆషిక్కి సినిమాలోని పాటలు పాటలకు మంచి సంగీతం సంగీతం రచించినటువంటి అర్జిత్ సింగ్ అనే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అడ్రస్ లేకుండా పోయాడు సల్మాన్ ఖాన్ దెబ్బకి ఈ అర్జిత్ సింగ్ అనే డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టరు ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా నిద్ర లేకుండా పనిచేసాడంట అలా పనిచేసినప్పటికీ అతను వెంటనే ఈ ఒక ఐఐఎఫ్ఏ అవార్డు ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అతనికి అవార్డు వచ్చింది అలా అతను ఏమాత్రం రెస్ట్ అనేది లేకుండా అలా అవార్డు ఫంక్షన్కి వెళ్ళాడంట అలా వెళ్ళినప్పుడు స్టేజ్ మీద అవార్డు అందుకున్నప్పుడు ఏంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి నువ్వు తాగొచ్చావా అని రకరకాలుగా సల్మాన్ ఖాన్ అతను దూషించాడంట స్టేజ్ మీదే అలా దూషించినప్పుడు లేదండి నేను ఇలాగ నిద్ర లేకుండా పనిచేస్తున్నాను అని చెప్పి చాలా మర్యాదగా సమాధానం చెప్పి వచ్చేసాడు కానీ తరువాత మళ్ళీ అర్జిత్ సింగ్ ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్జిత్ సింగ్ని చాలా అవమానకరంగా అతను మాట్లాడుతూ అర్జిత్ సింగ్ మీద కొన్ని బూతులతో అతను తిడుతూ ఒక పాట పాడాడంట సల్మాన్ ఖాన్ తరువాత స్టేజ్ మీదకి వచ్చిన మిథున్ చక్రవర్తి అనే ఇంకొక హిందూ రచయిత పాటల రచయిత సల్మాన్ ఖాన్తో నువ్వు అతన్ని ఎంతగా అవమానించినా అతను ఎంత సహనంత సమాధానం చెప్పాడో చూడు అది సంస్కారం అంటే అని సల్మాన్ ఖాన్కి బుద్ధి చెప్పడంతో సల్మాన్ ఖాన్కి తిక్కరేగి వాడిని స్టేజ్ మీద బండబూతులు తిట్టేశాడు ఇంకా అప్పటి నుంచి ఆ రచయితని మరియు ఆ మిథున్ చక్రవర్తిని మరియు అజిత్ సింగ్ని ఇద్దరిని కూడా ఇండస్ట్రీలో నుంచి దావూద్ ఇబ్రహీంకి చెప్పి బ్యాన్ చేయించాడు సల్మాన్ ఖాన్ ఇతలా ఇలా ఇతను ఎంతో మంది జీవితాలు సర్వనాశనం చేశాడు ఇంకా అసలు ఇతనికి దావూద్ ఇబ్రహీంకి సంబంధం ఏమిటంటే నేను తర్వాత వీడియోలో చెప్తాను